పిఆర్సి పిట్మెంట్లో కొందరు ఉద్యోగులకు భారీగా లాభం, మరికొందరికి తీవ్ర నష్టం. ఆ వివరాలేంటో వివరంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. రిటైర్మెంట్ వయసుతో 43,811 మందికి లబ్ధి. 2025 దాకా ఇంతమంది ఉద్యోగులకు ప్రయోజనం. 12 నెలల్లో రిటైర్ అయినటువంటి వారికి గ్రాట్యుటీ. అంతకు మించి మనకి రకరకాలుగా అయితే బెనిఫిట్స్ ఉన్నాయి, అవేంటో ఒక్కొక్కటి చూద్దాం. 2025 దాకా ఇంతమంది ఉద్యోగులకు ప్రయోజనం అయితే చేకూరనుంది. 12 నెలల్లో రిటైర్ అయినటువంటి 7,080 మందికి గ్రాట్యుటీ ప్రయోజనాలు అయితే కలగనున్నాయి. అంతకుముందు 21 నెలల్లో రిటైర్ అయిన వారికి దక్కని ప్రయోజనం. 2018 జూలై 1 నుంచి 2020 మార్చి 31 వరకు రిటైర్ అయిన వారు 12,500 మంది. పదవీ విరమణలు ఈ విధంగా మనకి ఉన్నాయి. 2021 జనవరి ఫిబ్రవరి మినహా ఇతరత్రా చూసినట్లయితే మనకి ఏ విధంగా ఉన్నాయంటే 2021 7,954, 2022 చూసినట్లయితే మనకి 9,213, అదేవిధంగా 2023 9,231 ఈ విధంగా మనకి ఉన్నాయి. ఈ రిటైర్మెంట్ వయస్సును 61 ఏళ్లకు పొడిగించడంతో 43,811 మందికి లాభం అయితే చేకూరే అవకాశాలు ఉన్నాయి. వివిధ శాఖల్లో జనవరిలో 440, ఫిబ్రవరిలో 444 మంది పదవీ విరమణ పొందారు. ఈ నెలలో 563 మంది రిటైర్ కావాల్సి ఉండగా సీఎం ప్రకటనతో వారు సర్వీస్లో కొనసాగే అవకాశం అయితే దక్కింది. ఇది వీళ్ళకి భారీ లాభంగా మనం చెప్పుకోవచ్చు. 7,954 మంది మాత్రం మరో 3 ఏళ్ళ కొలువులో కొనసాగుతారు. వచ్చే ఏడాది రిటైర్ అయ్యేవారు, ఆ తర్వాత ఏళ్లలో రిటైర్ అయ్యే వారికి రిటైర్మెంట్ వయస్సు పెంపు ప్రయోజనం లభించనుంది. 2025 వరకు తీసుకుంటే మొత్తంగా 43,811 మందికి అదనంగా 3 ఏళ్ళు ఉద్యోగంలో కొనసాగే అవకాశం దక్కుతుండడంతో వీళ్ళకి భారీ లాభం అయితే చేకూరనుంది. 12 లక్షల గ్రాట్యుటీని 16 లక్షలకు పెంచుతున్నట్లుగా సీఎం ప్రకటించారు. ఆ ప్రయోజనాలు సర్వీస్లో ఉన్న అందరికీ లభించనున్నాయి. పిఆర్సీని 12 నెలల ముందే నుంచే అమలు చేస్తామని సీఎం పేర్కొనడంతో 2020 ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని సీఎం ప్రకటించారు. అంటే అప్పటి నుంచి 2021 మార్చి 31 వరకు బకాయిలను పెన్షన్లో జమ చేయనున్నారు. దీంతో పిఆర్సీ అమలు చేయాల్సినటువంటి 2018 జూలై 1 నుంచి 2020 మార్చి 31లోగా రిటైర్ అయ్యేటువంటి వాళ్ళకి దాదాపు 12,500 మందికి గ్రాట్యుటీ పెంపు రూపంలో 4 లక్షల అదన ప్రయోజనం అయితే చేకూరనుంది. ఇది ఇలా ఉంటే సిపిఎస్ ఉద్యోగులకు మాత్రం కొంత నష్టమైతే కనిపిస్తుంది. అదేవిధంగా ఈ హెచ్ఆర్ఏ వాళ్ళకు కూడా కొంత నష్టంగా మనం చెప్పుకోవచ్చు. హెచ్ఆర్ఏలో కొన్ని స్లాబ్స్ మార్పు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇది వీడియోలోని విషయం ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.